హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నాకు చాలా చాలా ఇష్టమైన ఒక టాపిక్ గురించి చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆ టాపిక్ దేని గురించి అంటే మ్యూజిక్. అవును ఫ్రెండ్స్, మ్యూజిక్ సాంగ్స్ వినని వాళ్ళు ఎవరు ఉండరు, దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విధంగా మనం సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకొని వినాలన్నా, లేకపోతే సాంగ్స్ని ఎంజాయ్ చేయాలన్నా, ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని వినాలి. ఇలా చేయడం వల్ల మనకు వచ్చే లాభం అయితే ఏముండదు, నష్టమే. మన డేటా అనేది కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది. అలా కాకుండా నేను ఒక సూపర్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇక్కడి నుంచి సాంగ్స్ విన్నట్లయితే, మీకు వాళ్ళు మీరు విన్న ప్రతి సాంగ్కి ఇంత అనేసి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నిజంగానే మీకు ఇష్టమైన సాంగ్స్ మీ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడం వినడమే కాదు, డబ్బులు కూడా సంపాదించవచ్చు. అటువంటి ఒక సూపర్ యాప్ గురించి నేను చెప్తున్నాను, అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కేవలం సాంగ్స్ వినడమే కాదు, ఇక్కడ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ప్లే గేమ్స్ ప్లే చేసి అక్కడి నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని కొన్ని సర్వేలు ఉంటాయి, వాటిని చేసి అక్కడి నుంచి కూడా డబ్బులు సంపాదించు. సో టోటల్గా మీకు టైంపాస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే ఒక సూపర్ మార్గాన్ని అయితే చెప్తున్నాను. తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఏక లైక్తో బంతా హై ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియో మరిన్ని వీడియోస్ నేను చేయాలంటే అదే నాకు ఎంకరేజ్మెంట్ కాబట్టి. వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే వాటికి సమాధానాలు ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇప్పుడైతే మనం చూద్దాం ఆ యాప్ ఏంటి, అక్కడి నుంచి మనం సాంగ్స్ తీసి డబ్బులు ఎలా సంపాదించాలి అనేసి. ఫ్రెండ్స్, పాటలు వింటూ డబ్బులు సంపాదించడం కోసం మనం ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీని రేటింగ్ వచ్చి 4.5 ఇవ్వడం జరిగింది, 38 MB ఇది, 1 crore ప్లస్ డౌన్లోడ్స్ అవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. సో ఇంత బాగా దీనికి ఇంత పాపులారిటీ రావడం జరిగింది ఈ యాప్కి. ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేసి చూసుకుంటే గెట్ పెయిడ్ టు ప్లే మ్యూజిక్ అండ్ గేమ్స్. సో మనం ఇక్కడి నుంచి గేమ్స్ ఆడినా లేకపోతే పాటలు విన్నా మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఛార్జ్ స్క్రీన్ రివార్డ్స్, ఎవ్రీ సెకండ్ యువర్ ఛార్జ్. మనము ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఈ యొక్క మొబైల్ ఈ యొక్క యాప్ని యూజ్ చేసేటప్పుడు మనము ఛార్జ్ కనుక చేసినట్లయితే మన ఫోన్కి, దానికి కూడా మనకు రివార్డ్స్ రావడం జరుగుతుంది. అలాగే డైలీ రెఫరల్స్, ఎంటర్ టు విన్ మిలియన్స్ ఆఫ్ పాయింట్స్ ఈచ్ వీక్. ఇక్కడి నుంచి మనం మన ఫ్రెండ్స్కి రెఫర్ చేసి అలే డబ్బులు కూడా సంపాదించవచ్చు. రీడమ్ ఫర్ ప్రోడక్ట్స్ అండ్ గిఫ్ట్ కార్డ్స్, క్యాష్ అవుట్ వెన్ యూ వాంట్. ఇక్కడి నుంచి మీరు క్యాష్ అవుట్ తీసుకోవాలంటే జస్ట్ $1 ఉంటే చాలు, మీరు క్యాష్ అవుట్ పే అవుట్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడి నుంచి మనకు కొన్ని గిఫ్ట్స్ కార్డ్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించిన చిన్న డిస్క్రిప్షను. సో ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దాము, దీని లోపల మనం ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకునేస్తున్నాము, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ అవ్వడం కోసం మనము మన గూగుల్ అకౌంట్ కానివ్వండి, లేకపోతే మన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాని నుంచి కానీ మనం ఇక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. సో దీన్ని మీరు కంటిన్యూ విత్ గూగుల్ పైన ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే మీకు ఇందులో ఉన్నటువంటి గూగుల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత మీ లాగిన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. గెట్ స్టార్ట్ పైన ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడ లాగిన్ అవుతున్నందుకు $1 అనేది వస్తుంది. సో దానికి అనేది మీరు క్లెయిమ్ బోనస్ పైన ప్రెస్ చేస్తే మీకు $1 అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఈ $1 అనేది మీకు యాడ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఏ టైప్ మ్యూజిక్ కావాలి అనేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. నేనైతే ఇక్కడ బాలీవుడ్ అలాగే ర్యాప్ సాంగ్స్ వీటిని నేను ఓకే చేసుకుంటాను. ఓకే చేసుకున్న తర్వాత గెట్ స్టార్ట్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఓకే చేసుకునేందుకు మనకు ఒక పాయింట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత స్టార్ట్ ఎర్నింగ్స్ పైన ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది. ఈ పర్మిషన్ని మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ఇది మీ యాప్లో ఉన్నటువంటి డిస్ప్లే ఓవర్ యాప్స్ పైన దీన్ని ఓకే చేయమని చెప్తుంది, దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మ్యూజిక్ ఎర్నింగ్ ఈజ్ ఆఫ్ ప్లే మ్యూజిక్ టు యాక్టివ్ ఎర్నింగ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మ్యూజిక్ కనుక ప్లే చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో దీనిపైన గాట్ ఇట్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు లిజన్ టు ఏ స్టేషన్ టు ఎర్న్ 2 points. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టేషన్ని స్టార్ట్ చేసి విన్నట్లయితే మనకు 2 points అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు గాట్ ఇట్ పైన ప్రెస్ చేసి ఇక్కడి నుంచి మీకు ఏ సాంగ్స్ కావాలనో వాటిని ఎన్నుకోండి. సో ఇక్కడ మైకిల్ జాంగ్ సాంగ్స్ ఉన్నాయి. సో దీన్ని నేను ఓకే చేసుకుంటున్నాను.
సో మీరు ఓకే చేసుకున్న తర్వాత మీ సాంగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడి నుంచి మీరు సాంగ్స్ వినేటప్పుడు ఈ సాంగ్స్ ప్లే చేసేటప్పుడు సౌండ్ అనేది బయటికి వినిపించాలి. అలా కాకుండా మీరు మ్యూట్లో పెట్టేసి విన్నట్లయితే మీకు ఆ యొక్క సాంగ్స్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే వస్తుందో అది రాదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి సాంగ్స్ ప్లే చేసినప్పుడు సౌండ్ పెట్టుకొని వినండి. అలా చేసినప్పుడు అయితేనే మీకు ఇక్కడి నుంచి ఈ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఎర్నింగ్స్ పైన ప్రెస్ చేసి చూసుకుంటే ఎర్నింగ్స్ ఇక్కడి నుంచి ఎలా చేయొచ్చు అనేది వన్ బై వన్ మీకు చెప్తూ వస్తాను. ఫస్ట్ ఇక్కడ మన లొకేషన్ని అలో చేయమని చెప్తుంది. అలా అలో చేసినందుకు మనకు కొన్ని డాలర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు దీనికి పర్మిషన్ ఇవ్వండి. అలా చేయడం వల్ల మీకు ఇక్కడ చూడండి 2 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడి నుంచి మీరు ఇంకా ఎన్ని రకాలుగా ఈ యొక్క పాయింట్స్ని గెయిన్ చేయొచ్చు అనేది చూసుకుంటే ఇక్కడ చూడండి మీకు ఛార్జ్, బర్త్ ఇయర్, జెండర్, గివ్ అస్ రేటింగ్ అనేటువంటి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కనుక మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఛార్జ్ పైన ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు అయితే నేను ఛార్జర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఛార్జ్ చేసుకుంటున్నందుకు 10 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎర్న్ మోర్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ మనకు బర్త్ ఇయర్ ఇక్కడ ఉంది చూసారా, ఈ బర్త్ ఇయర్ ఏదైతే ఉందో మీది దాన్ని మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే దానికి కూడా మీకు కొన్ని పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని రివార్డ్ పై దీనిపైన కన్ఫర్మ్ చేద్దాం. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు 2 పాయింట్లు అనేది రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ జెండర్, మీ జెండర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి, దీనికి కూడా పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ గివ్ అస్ ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ మనం ఏదైతే ఇక్కడి నుంచి ఇస్తామో దానికి కూడా ఇక్కడి నుంచి మనకు కొన్ని పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఇక్కడి నుంచి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ లిజన్ టు యువర్ ఫస్ట్ సాంగ్, ఇక్కడి నుంచి మనం సాంగ్ కనుక ఫస్ట్ సాంగ్ విన్నట్లయితే మనకు $2 అనేది రావడం జరుగుతుంది. సో అలాగా ఇక్కడి నుంచి మీరు కొన్ని డాలర్స్ అనేది సంపాదించవచ్చు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇప్పుడే దీన్ని స్టార్ట్ చేసాము, అప్పుడే మనకు ఇక్కడ ఎన్ని కాయిన్స్ అనేటివి వచ్చాయనేది ఇక్కడ మనకు చూపిస్తోంది. ఒకసారి చూడండి 29 కాయిన్స్ అనేది మనకు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఎలా మనకు ఏ విధంగా మనకి ఇక్కడ నుంచి ఈ యొక్క కాయిన్స్ అనేది యాడ్ అయ్యాయి అనేది ఇక్కడ నుంచి మనకు చూపిస్తోంది. అలాగే ఇక్కడ మనకు ఇంకా చాలా రకాలుగా ఇక్కడి నుంచి మనము కాయిన్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే గేమ్స్, ఇక్కడ చూడండి ప్లే టు ఎర్న్ కంటిన్యూ. సో దీనిపైన ప్రెస్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, దాన్ని ఓకే చేయండి. ఆ ఓకే చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఉన్నటువంటి గేమింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో అవి చూపిస్తుంది. ఇక్కడ ఏం లేదు, కొన్ని రకాల గేమ్స్ ఉంటాయి, అది జనరల్గా మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఆడితే మనకేం రాదు. కానీ ఈ యాప్ ద్వారా కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ప్లే చేసినట్లయితే మనకు ఆ యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక వార్నింగ్ లాగా రావడం జరుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఈ యాప్స్కి సంబంధించిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. సో దాన్ని మనం ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని గేమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ గేమ్స్ చాలా రకాలు అయితే కనిపిస్తాయి, ఇందులో మీరు ఏదన్నా గేమ్ని ఓకే చేసుకోండి. ఆ గేమ్ని ఓకే చేసుకొని మీరు ప్లే చేసినట్లయితే మీకు ఇక్కడి నుంచి కొన్ని కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మీరు ఇక్కడి నుంచి కాయిన్స్ని అయితే ఎర్న్ చేయొచ్చు. అలాగే కొన్ని సర్వేస్ ఉంటాయి, ఈ సర్వేస్ ఉన్నాయి చూడండి. చూస్ ఏ టైప్ ఆఫ్ సర్వే, ఆన్సర్ ద క్వశ్చన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు అన్లాక్ సర్వేస్, కంప్లీట్ డిఫరెంట్ సర్వేస్ టు ఎర్న్ అప్ టు 4,500 పాయింట్స్ ఈచ్. సో ఈ విధంగా దీన్ని కూడా మీరు ఇక్కడి నుంచి సర్వే కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి అయితే పాయింట్స్ని గెలుచుకోవచ్చు. అలాగే ఇక్కడి నుంచి మీరు ఇన్వైట్ అన్న ఒక ఆప్షన్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇది ఇన్వైట్ చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇన్వైట్ 10 ఫ్రెండ్స్, ఎర్న్ అప్ టు $25 ఇన్ పాయింట్స్ పర్ ఫ్రెండ్స్ ప్లస్ 5% ఆఫ్ దేర్ మ్యూజిక్ ఎర్నింగ్ ఫర్ లైఫ్. ఇది ఒక సూపర్ ఆప్షన్ ఫ్రెండ్స్. మీరు కనుక మీ ఫ్రెండ్స్ని ఇక్కడి నుంచి ఇన్వైట్ చేసి వాళ్ళు కనుక ఒక 10 మంది ఇక్కడ జాయిన్ అయ్యి దీన్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు $25 అనేది రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు మ్యూజిక్ యూజ్ చేసి ఎర్న్ చేసే పాయింట్స్లో 5% అనేది మీకు లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. సో ఇది ఒక సూపర్ ఆఫర్ ఫ్రెండ్స్. దీన్ని మీరు ఇన్వైట్ చేసి ఈ లింక్ ద్వారా యూజ్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసినట్టయితే మీకు కూడా ఇక్కడ షేర్ అనేది రావడం జరుగుతుంది. నా యొక్క రెఫరల్ లింక్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని యూజ్ చేసి మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన ఇద్దరికీ గెయిన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంత చేసి ఇక్కడి నుంచి డాలర్స్ ఇవి సంపాదిస్తాం కదా, దీన్ని మనం
ఏం చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనుకుని చూసుకున్నట్లయితే రీడమ్ అన్న దానిపైన ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, మీరు మీకు ఇచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కాయిన్స్ని యూజ్ చేసి ఇక్కడి నుంచి కొన్ని గిఫ్ట్ కార్డ్స్ని తీసుకోవచ్చు. అలా లేదనుకుంటే కొన్ని గిఫ్ట్లే ఉంటాయి, వాటిని కూడా తీసుకోవచ్చు. లేదా పేపాల్ అకౌంట్ ద్వారా ఇందులో మీ అకౌంట్లోకి ఏదైతే అమౌంట్ యాడ్ అవుతుందో కాయిన్స్ను, వాటిని మీరు పేపాల్ రూపంలో మీ యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇక్కడి నుంచి డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్, గిఫ్ట్ కార్డ్స్ సంపాదించవచ్చు, గిఫ్ట్లు కూడా సంపాదించవచ్చు. సో టోటల్గా యాప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇది. మీరు మ్యూజిక్ వింటూ గేమ్స్ ఆడుతూ ఇక్కడి నుంచి గిఫ్ట్ కార్డ్స్ గెలుచుకోవచ్చు, అలాగే కొన్ని గిఫ్ట్లు గెలుచుకోవచ్చు, అలాగే వద్దనుకుంటే డైరెక్ట్గా మనీ కూడా గెలుచుకోవచ్చు. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్ ఈ యాప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఏక లైక్తో బంతాయే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మరో మంచి వీడియోతో మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.